నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాల్లో సానుకూలమైన ఫలితాలు మీరు సాధించకపోయినా మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు సాధించి మీకు గౌరవాన్ని తెచ్చి పెడతారు ఉద్యోగ సంబంధమైన విషయాలు కానివ్వండి కోర్టులకు సంబంధించిన వ్యవహారాలు కానివ్వండి ఇవన్నీ కూడా మీకు సానుకూలపడే పరిస్థితిగా గోచరిస్తుంది ఉద్యోగంలో ఎప్పటి నుంచో ఎప్పుడో రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది మీరు చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాస్ కాకుండా పక్కన పడేస్తారు కొంతమంది మిమ్మల్ని ఏడిపించాలని మీ ద్వారా లంచాలు తీసుకురావాలని మీరు ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వకుండా వాళ్ళతో మాట్లాడి బెదిరించి మీ డబ్బుల్ని మీరు తీసుకోగలుగుతారు నా కష్టం నేను తీసుకోవడానికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి సిద్ధాంతాన్ని పెట్టుకుంటారు కావాలంటే మీరు వచ్చి చూసుకోండి నా పనితనం చూసి డబ్బులు ఇవ్వండి అంతేగాని దిక్కుమాల మాటలు మాట్లాడద్దు లంచాలు నేను ఇవ్వను రికమెండేషన్లు చేయించాల్సిన అవసరం లేదు అంత పరిస్థితే వస్తే మీరే ఉద్యోగాల్లో ఉండరు అని మీరు గట్టిగా మాట్లాడడం జరుగుతుంది మొండి ఎందుకులే గొడవ అని చెప్పని వాళ్ళే రాజుకు వచ్చి మీకు ఇవ్వాల్సినటువంటి ఆ బిల్స్ ఏవైతే ఉన్నాయో దాని తాలూకా సోమ్యం ఏదైతే ఉందో అది మీ చేతుల్లో పెడతారు ప్రతి విషయంలోనూ మొండిగా వెళ్ళటం అనేది చెప్పదగినటువంటి సూచన కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఇలాంటివి అవసరం అవుతాయి వాటి సమాజంలో ప్రతి ఒక్కళ్ళు లొంగి ఉంటే ఎదిరించే వాళ్ళు లేకుండా పోతారు అందరికీ కూడా క్షీరధర్మ న్యాయం అనేది జరగదు అందరికీ న్యాయం జరగాలని కార్మికులు బాగుండాలని యూనియన్ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు వృత్తి ఉద్యోగాల పరంగా కార్యాలయంలో అడగదొక్కబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ ఆధ్వర్యంలో మీరు చేసినటువంటి గొడవ వల్ల ఆగం వల్ల చేసినటువంటి ఉద్యమాల వల్ల వాళ్ళకి న్యాయం జరుగుతుంది పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడాను గడగడ వణికిపోయి మన బ బతుకెక్కడ బయటపడుతుందని ఎవరికైతే అన్యాయం చేశారో వాళ్ళకందరికీ న్యాయం చేయటం అనేది జరుగుతుంది వాళ్ళందరూ కూడా మీకు జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పని వాగ్దానం చేస్తారు నాకు మీ వాగ్దానాలతో పని లేదు మీ వైపు న్యాయం ఉంది అందుకోసం పోరాడాను అనేటువంటి పద్ధతిలో మీరు నడుచుకోవటం అనేది జరుగుతుంది కొన్ని నాయకత్వ లక్షణాలు కూడా మీలో కనపడతాయి ఒక మంచివి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది రాజకీయ రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి అన్నీ అనుకూలంగానే ఉన్నాయి దూర ప్రాంతంలో ఉన్న వ్యక్తుల విషయంలో కూడాను ఏమి ఆందోళనపడాల్సిన అవసరం లేదు అన్నీ సర్దుకుంటాయి కొండలాగా వచ్చినటువంటి కష్టాలు మబ్బుల్లాగా తొలగిపోతాయి ఎవరూ ఏమీ చేయలేరు మీరు ధైర్యంగా ఉండండి వివాహాది శుభకార్యాలు కూడా కుదురుతాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అష్టములుగా తేలతోటి ఊర్ణమ శివాయ వస్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి మానసికమైన ప్రశాంతత లభిస్తుంది యజ్ఞభస్మంతో సిద్ధగంధంతో మహాద్తంపుడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయండి అన్ని విషయాల్లోనూ కలుసుబాటు వస్తుంది మానసికమైన ఉత్సాహంతో అన్ని కార్యక్రమాల విజయాలు మీరు చూడగలుగుతారు మానసికమైన సంతోషం కలుగుతుంది పెళ్లిగా మగపిల్లల విషయంలో సమస్య సమస్యగానే ఉంటుంది ఇంకా కొంత సమయం పడుతుందని చెప్పని ఆలోచిస్తారు అనుకుంటారు ఈ ఉసిగ రాసి వారికి లైట్ క్రీమ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఆరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ వృష్టికి రాశి వారు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి ఎనిమిది శనివారాల శనికి తైలాభిషేకం చేయించాలి అఘోర పాశ్వత హోమం చేయించాలి అంతేకాకుండా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన మహాశివరాత్రి రోజున మహాపార్శపత హోమం సహస్రలింగా జరుగుతోంది ములుగు డాట్ కామ్ ఆధ్వర్యంలో సీసీలో ఈ కార్యక్రమం జరుగుతుంది దానికి సంబంధించిన వివరాలు ములుగు డాట్ కామ్ ద్వారా తెలుసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనండి అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి